एसीआई निर्वहించిన टी20 టోర్నమెంట్ విజేతగా విజయనగరం రాయల్స్ నిలిచింది. ఆదివారం వైజాగ్ డాల్ఫిన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన విజయనగరం రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసింది. విజయనగరం రాయల్స్ జట్టు బౌలర్ సాయి పూజిత 4 వికెట్లు తీసి వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు తక్కువ స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విజయనగరం రాయల్స్ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసి విజయం సాధించింది. విజయనగరం రాయల్స్ జట్టులో స్నేహదీప్తి 45 పరుగులు, పద్మజ 28 పరుగులు చేసి రాణించారు. అనంతరం విజేతలకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, షాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడుకొండ అప్పలనాయుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం చేశారు. విజేతగా నిలిచిన విజయనగరం రాయల్స్ జట్టుకు 5 లక్షలు ట్రోఫీ, రన్నర్ గా నిలిచిన వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుకు 3 లక్షలు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఐ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తున్నాం. చేసే వ్యక్తికైనా విజయం సాధించాలంటే తన వర్త్ ప్రూవ్ చేసుకోవాలంటే ఒక వేదిక అనేది కావాల. తన టాలెంట్ ను చూపించుకోవడానికి కూడా ఒక స్టేజ్ అనేది ఉంటేనే తన టాలెంట్ అనేది చూపించుకోగలుగుతాడు. ఇంతమంది మహిళలకి మీ టాలెంట్ చూపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని క్రియేట్ చేసిన వాళ్ళకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్న మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున. ఎంత పెద్ద ఈవెంట్ని మేము ఆర్గనైజ్ చేయలేం. ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బాడీ బీసీసీ అయినా కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళైనా కానీ, అటువంటిది ఈరోజు మీ కార్యక్రమం చేసేందుకు నిజంగానే మా అందరి తరఫున చాలా సంతోషం తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమం అయినా కూడా, ఏ ఫీల్డ్ అయినా కూడా ట్రెండ్కు తగినట్లు అప్డేట్ అయితే పోవాలా. రాజకీయాలైనా స్పోర్ట్స్ అయినా కూడా, రాజకీయాలలో కూడా ఒకనొకప్పుడు బ్యాడ్జ్లు కట్టుకొని తిరిగేటోళ్ళు, పంచలు కట్టుకొని తిరిగేటోళ్ళు, కత్తులు కట్టుకొని తిరిగేటోళ్ళు, కటారాలు కట్టుకొని తిరిగేటోళ్ళు, కానీ ఇప్పుడు బ్యానర్లు, సోషల్ మీడియాలు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు అనేది 2020లు ఆడుతున్నారు. ఆ 2020 క్రికెట్లలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లీగ్స్ అనేటివి ఒక ట్రెండ్. ఇంతకుముందు దేశానికి ఆడేది మాత్రమే జరుగుతూ ఉండేది, కానీ ఇప్పుడు లీగ్స్ అక్కడ ఆస్ట్రేలియాకి పోతే కానీ బిగ్ బ్యాష్ క్రికెట్ లీగ్, వెస్టిండీస్కి పోతే కానీ కెరీబియన్ క్రికెట్ లీగ్, ఇండియాకి వస్తే కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ అని ఎక్కడికి పోయినా కూడా ఈ లీగ్స్ అనేటివి బాగా ఫేమస్ అయ్యి. స్పోర్ట్స్ అంటే ఇళ్లలో పెద్ద సపోర్ట్ చేయరు. మీరు ఎప్పుడైతే ఇల్లు దాటి గ్రౌండ్ లో అడుగు పెట్టారో 50% విజయం సాధించినట్టే. సో ఇలాంటి విమెన్ టీ20 క్రికెట్ లాంటి ఆంధ్ర అసోసియేషన్ తరఫున చేస్తున్న ప్రిస్టీజియస్ ఈ లీగ్ లో మీకు అవకాశం రావటమే నిజంగా చాలా స్ఫూర్తితో కూడుకున్నది. భవిష్యత్ తరాలు ఇన్స్పిరేషన్ గా తీసుకునేలాగా మీరు ఆడాలి. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని అండ్ మీ ఆటను చూసి చాలా మంది ఆడపిల్లలకి ఆత్మవిశ్వాసం వచ్చి క్రికెట్ లోకి రావడానికి అందరూ కూడా ధైర్యం చేయాలి. ఎందుకంటే క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలుసు, కానీ ఆడపిల్లలు ఎవరైతే క్రికెట్ ని కెరీర్ గా చేసుకోవాలనుకున్నారో వారికి సరైన సపోర్ట్ లేక, ప్రోత్సాహం లేక, సరైన వేదిక లేక వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు
జైబీఎస్ఆర్.